సిద్దిపేట జిల్లాలో విద్యా వాలంటీర్లు మహాధర్నా చేపట్టారు. వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ టీచర్లకు అందుతున్న సెలవులు, మహిళలకు ప్రత్యేక సెలవులు తమకు కూడా వర్తింప చేయాలని, జీవిత బీమా కూడా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము కష్టపడి పనిచేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ కష్టాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఉద్యమం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహించకూడదు, ఆ వ్యవస్థ ఉండకూడదని మనం కోరుకోవాలి. మీరు ఇచ్చినటువంటి డిమాండ్లో రాబోయే టీఆర్టీలో విద్యా వాలంటీర్లకు వేటేజ్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే సెలవులు లేవు. అదేవిధంగా ఏ ఇబ్బంది వచ్చినటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రకంగా శ్రమ కోర్చి అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నటువంటి ప్రకారం ఒక 8 గంటలు ఒక వ్యక్తి వర్క్ చేయాలి, 8 గంటలు కుటుంబాన్ని కేటాయించాలి, 8 గంటలు నిద్రపోవాలి. కానీ ఈ పరిస్థితుల్లో మన విద్యా వాలంటీర్ ఆ రకంగా లేరు. ఎందుకంటే ఇక్కడ శ్రమ కోర్చి లీవులు లేకుండా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనకు ఇప్పటి వరకు కూడా అంటే వేటేజ్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే వేటేజ్ అనేది అది తప్పనిసరి పరిస్థితి ఉండాల్సినటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి ఆ రకంగా పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళా విద్యా వాలంటీర్ ప్రత్యేక సెలవులు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం. ఎందుకంటే మన కంప్లీట్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం మహిళలకే ఇచ్చింది. కారణం ఏంటంటే మహిళలు చాలా ఓపికగా పనిచేస్తారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తే డబుల్ వర్క్ చేస్తారు, వాళ్ళను ఈసడించుకుంటే మాత్రం 1 అవర్ కూడా పనిచేయదు. ఆ రకంగా ప్రభుత్వం తన సైకాలజీని గుర్తించి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం మహిళలకు అప్పగించింది, ఒక్క పురుష ఉపాధ్యాయుడు కూడా ఉండడు. ఆ రకంగా మరి మహిళలు ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది, దేశంలో అనేక రాష్ట్రాలు గుర్తించినాయి. మరి మహిళలు అందరి మహిళల్లాగా కాదా? అందరి మహిళలకు ఉండే సమస్యలు మన మహిళలకు కూడా ఉంటాయి కదా? మరి ప్రత్యేక సెలవులు మామూలు ఉపాధ్యాయులకే ఉంటాయా, విద్యా వాలంటీర్లకు ఉండవా అని చెప్పి మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి